తెలుగు వార్తలకు స్వాగతం. చిన్న వయసు నుంచే సేవాభావాన్ని పెంపొందించడానికి స్ప్రింగ్ బోర్డు విద్యా సంస్థ సేవా కార్యక్రమాలు చేపడుతోందని విద్యా సంస్థ నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమంలో ఎల్కేజీ యూకేజీ విద్యార్థులచే వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు. మేడం మేడం అడిగి రావు. అది కూడా ఇచ్చాం మనం, ప్యాకెట్ కూడా ఇచ్చేయండి. ఓకే ఇచ్చేయండి సార్, మీరు కూడా ఇచ్చేయండి, రెండు పట్టుకుంటారు ఇచ్చేస్తాను. ఓకే ఓకే విహాన్ విహాన్ ఎక్కడ అటు రమేష్ సార్ అని వైపు చూడు. గుడ్ వెరీ గుడ్ పద్మ పద్మ బిస్కెట్స్ కవరా చివరం తీసి పెట్టు. హలో, తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల్లో జానపద నృత్యంలో ప్రథమ బహుమతి పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పిఆర్ను తెలిపారు. విజేతలు కేరళలో జరిగే జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. విజేతలను కళాశాల కాస్పాండ్ చిట్టూరు సుబ్బారావు, ఏవో డాక్టర్ డి సుబ్బారావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బి వెంకటేశ్వరరావు, డాక్టర్ బి నాగపద్మవతి, డాక్టర్ కె రాధా పుష్పవతి, వై వెంకట్రావు తదితరులు అభినందించారు. జ్యోతి, శ్రావణి, శివాని, గాయత్రి, స్వాతి, షారుణ్, గ్రేస్లు నృత్యంలో పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా దేశంలో చాలా వరకు కుష్ఠవ్యాధి నిర్మూలించినట్లు తణుకు లెప్రసీ కంట్రోల్ సెంటర్ వైద్యుడు డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం తణుకు బాలోన్నత పాఠశాలలో కుష్ఠవ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ హుస్సేన్, డాక్టర్ విశ్వనాథం విద్యార్థులకు కుష్ఠవ్యాధి లక్షణాలను వివరించారు. ప్రధానోపాధ్యాయుడు ఎన్ రమేష్, కె సావిత్రి, ఎంఎస్ రామారావు, చార్లెస్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మందుల ధరలను తగ్గించాలని, బహుళ జాతి సంస్థలను నియంత్రించాలని కోరుతూ మెడికల్ రిప్రజెంటేటివ్ల సంఘం వారు శుక్రవారం తణుకులో సమ్మె చేశారు. బైక్ ర్యాలీ నిర్వహించి తహసీల్దారుకు వింతి పత్రాన్ని అందజేశారు. సంఘ నాయకుడు బి జగన్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర నాయకులు బి దక్షిణామూర్తి, సిఐటియు నాయకులు పివి ప్రతాప్లు, తణుకు శాఖ కార్యదర్శి విఏ రాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మందులు, మందుల పరికరాల ధరలను బట్టి అమ్మకపు ధరలను నియంత్రించాలని కోరారు. సమ్మెలో నాగప్రసాద్, రామకృష్ణ, ఐవివిఎస్ ప్రసాద్, ఫణిబాబు, ఈశ్వర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ అభయహస్తం పథకం కింద 74 సంఘాలకు 7,40,000 రూపాయలను తణుకు ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్ మంతిరావు వెంకటరత్నం, ఎంసీ చైర్మన్ బసవరామకృష్ణ, కళాల వెంకటకృష్ణ, మట్ల గోవిందరాజు అందజేశారు. 87 విద్యార్థులకు 1,290 రూపాయల వంతున ఉపకార వేతనాలను ఇచ్చారు. మెప్ప మహాలక్ష్మికి సంఘాలను బలపరిచినందుకు జిల్లా కలెక్టర్ అవార్డును ఇచ్చారని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తాతగూడి మార్తిరావు, చిట్టాల అనంతలక్ష్మి, తామరాపు రమణమ్మ, పెరవలి రామకృష్ణ, దూలం చిట్టిపాప తదితరులు పాల్గొన్నారు. వచ్చింది ఈ ఏడాది వచ్చే కలెక్టర్ గారు మంచి సర్వీస్ చేస్తున్నప్పుడు ఆవేశం అంతా ఉంది. మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా స్వయం సహాయక సంఘ సభ్యులు ఉన్నారు, స్వయం సహాయక సంఘ సభ్యులకి
ఒక్కొక్కరికి 1200 రూపాయలు చొప్పున 87 మంది విద్యార్థులకి ఈరోజు నా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. తణుకు పట్టణంలో 800 పైచిలకు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో 87 మంది విద్యార్థులకే ఈ స్కాలర్షిప్ అన్నది చాలా తక్కువ. సోదరు వెంకటేశ్వర గారి వార్డులో 45 మందికి స్కాలర్షిప్లు వస్తున్నాయి. ఇది మరి మీరు తెలియక అప్లై చేసుకోవట్లేదు. దీని గురించి సరైన ప్రచారం జరగట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా ఇప్పుడు తీసుకునే వాళ్ళందరూ తీసుకుని వచ్చే సంవత్సరం అయినా అర్హులైన విద్యార్థులందరూ ఈ స్కాలర్షిప్లు వినియోగించుకుంటారని చెప్పి కోరుతున్నాను. పరిశ్రమల నుండి వస్తున్న కాలుష్యాన్ని నివారించకపోతే ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు చింతకాల అయ్యన్న పాత్రుడు అన్నారు. శుక్రవారం కాలుష్యాన్ని నివారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ ఆటో ప్రచార యాత్రను కొనసాగించారు. బస్టాండ్ సెంటర్ వద్ద జరిగిన సభలో మాట్లాడారు. కాలుష్యాన్ని వెదజల్లడంలో తణుకు ప్రథమ స్థానంలో ఉందని విమర్శించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కేతా గోపాలన్, పివి ప్రతాప్ తదితరులు కాలుష్యాన్ని నియంత్రించాలని కోరుతూ మాట్లాడారు. మండపాక, వేల్పూరు, వీరభద్రపురంలో కూడా ఆటో యాత్ర సాగింది. కేంద్రం తీసుకువచ్చిన రవాణా పన్ను విధానం వలన ఆటో కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయని పెరవలి మండల బహుజన ఆటో ఓనర్స్ వర్కర్స్ సంఘం వారు అన్నారు. సుశక్తిపై జీవించే తమపై అదనపు పనుల భారం మోయడం తగదని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసి ఇప్పటి వరకు వసూలు చేసిన అపరాధ రుసుమును ఆటో కార్మికులకు తిరిగి చెల్లించాలని, ఆర్టీఏ పోలీసుల వేధింపుల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ తహసీల్దార్ గోవింద పత్రాన్ని అందజేశారు. రసాయన ఎరువుల వాడకంలో ప్రస్తుతం అధిక దిగుబడులు వస్తున్నా భూమిలో సమతుల్యత దెబ్బతింటోందని మాట్టేరు వ్యవసాయ సహాయ సంచాలకులు ఎంవీ రమేష్ తెలిపారు. పెనుమంటల మండలం పొలమూరులో రైతులు కలిదిండి కామేశ్వరరాజు, కలిదిండి రంగరాజులు సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పొలాలను వ్యవసాయ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఏడీఏ రమేష్ మాట్లాడుతూ కాలుష్యం బారిన పడుతున్న పర్యావరణాన్ని కాపాడేందుకు రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలని కోరారు. ఈ తరహా వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులు తినేవారు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏవో జయ దుర్గా మాధురి, విస్తరణ అధికారులు సత్యనారాయణ, దుర్గా భవాని ఎంపీఈఓలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మధుమేహ రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. సుమారు 100 మంది ఈ పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో కొంతమందికి 2 పర్యాయాలు ఈ పరీక్షలు చేసి వ్యాధి ఉన్నది లేనిది నిర్ధారించారు. అనంతరం తాడేపల్లిగూడెం విమానాశ్రయ రన్వే వద్ద ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు 25 మందికి యూనిఫారాలను ఉచితంగా అందజేశారు. నెలవారీ కార్యక్రమంలో భాగంగా వీటిని నిర్వహించామని అధ్యక్షులు పివి నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ నాయకులు గమని సుబ్బారావు, టీబిటి సుందరం, పచ్చిపుల్ సుభాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ మిషన్స్ ఎవరైతే ఈ బాలిక స్కూల్ సైకిల్ ఈ రెండు మిషన్లు కలిపి సుమారుగా ఏమాత్రం తప్పుగా 15,000 రూపాయలు బడ్జెట్ వచ్చింది. దానికి సంబంధించి చాలామంది విరాళాలు పడటం జరిగింది. మరి పడాల మహేశ్వరరావు గారు 2,000 రూపాయలు, మరి ఇలాగ చాలా పేర్లు ఉన్నాయి. మరి ఈ వేళ కూడా మీరు వచ్చినటువంటి కూడా
టైం దగ్గర లేదు, మన కలెక్షన్ కదా మీ దగ్గర రాలేము కాబట్టి మీరు ఇవ్వదలుచుకున్న 1000 రూపాయలు ఖర్చానికి పశ్చిమ గోదావరి జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా త్వరలో ప్రకటిస్తారని జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లిపూడి బాపిరాజు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇంకా 40,000 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. వీటిని మరో 4 రోజుల్లోగా పూర్తి చేసాయి, ఓఎఫ్డి జిల్లాగా మార్చి 28 నాటికి చేస్తామని తెలిపారు. April 20th ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన బహుమతిగా దీని అవార్డును ఆయనకు అందజేస్తామని అన్నారు. ఈ దిశగా జిల్లాలోని అధికారులు సర్పంచులు కృషి చేయాలని బాపిరాజు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గురుశెట్టి శ్రీనివాస్, వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్, తాడేపల్లిగూడెం ఎంపీపీ గణమణి దొరబాబు, వైస్ ఎంపీపీ కొండపల్లి నాయుడు, మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు శనగల శ్రీనివాస్, పెద్ద తాడేపల్లి సొసైటీ అధ్యక్షులు చింతా సుధాకర్, రెడ్డి చందు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క తాడేపల్లిగూడెం మండలంలో నేను ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా. ఈ జిల్లాలో హైయెస్ట్ పెన్షన్ ఇస్తున్నటువంటి మండలం ఈ తాడేపల్లిగూడెం. దాదాపు ఈ యొక్క మండలంలో అప్లై చేసుకున్న వాళ్ళు 10,050 మంది అప్లై చేసుకుంటే టోటల్ గా 9,700 మందికి ఇచ్చేస్తాం, 850 మందికి ఇచ్చేస్తాం, ఇంకా 250-300 మంది ఇవ్వాలి. ఆ 300 కూడా రాబోయే 15 రోజుల్లో ఇచ్చేస్తాం. బాత్రూమ్ ఇందిరాగాంధీ దగ్గర నుంచి దళితుల ఓట్ బ్యాంక్ తో మీరు పదవులు చేశారు, 2.5 వందల ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ జిల్లాలో 2 లక్షల మంది బాత్రూమ్ లేకపోతే 100,000 మంది దళితులకే బాత్రూమ్ లేవు. అభివృద్ధి సంక్షేమం, వాళ్ళ సంక్షేమం తీసుకుందాం. పెన్షన్ అనేది పెట్టిందే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, ఈ పథకం పెట్టిందే ఎన్టీ రామారావు గారు, రేషన్ షాపులు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు. పెన్షన్ పథకం మీరు 200 ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1000 ఇచ్చారు. మీరు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో మీరున్నప్పుడు 3 లక్షల మందికి ఇచ్చారు పెన్షన్, ఇవాళ 385,000 ఇస్తాం. నిర్మించి గోదావరిలో 3,000 టీఎంసీ వృధాగా పోతున్న నీటిలో దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో 30 టీఎంసీల వరకు నీరు పంపించి కృష్ణా డెల్టాని కాపాడిన నాయకుడు చంద్రబాబు నాయుడు. మీ నాయకులు ప్రశ్నిస్తున్నా, అర్హతుండి పెన్షన్ లేనివాడు ఎవరైనా మా దగ్గర పెట్టినట్టు ఇస్తాం, గ్యారంటీకి ఇస్తాం. తాడేపల్లిగూడెంలో 13వ వార్డులో నూతన రహదారిని మున్సిపల్ చైర్మన్ బొరిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. కౌన్సిలర్ గోపీకృష్ణ, ఉపాధ్యక్షుడు కిలాడి ప్రసాద్, బడుగు పెద్ద డిఈ వెంకటరత్న, ఏఈ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మందుల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ రంగ మందుల కంపెనీలను కాపాడాలని కేంద్రం డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ సమ్మె పిలుపు మేరకు భీమవరం తహసీల్దార్ కార్యాలయం సమీపంలో మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ స్లో గ్రౌండ్స్ లో నిరసన తెలియజేశారు. అనంతరం నినాదాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సమ్మెలో యూనియన్ పట్టణ శాఖ అధ్యక్షులు సిహెచ్ మురళీ ప్రసాద్, కార్యదర్శి జిత్ దుర్గా ప్రసాద్, యూనియన్ సభ్యులు, రిప్రజెంటేటివ్స్ పాల్గొన్నారు. మందుల ధరలు తగ్గించాలి, వ్యాక్సిన్ ప్లాంట్లను పునరుద్ధరించాలి, వ్యాక్సిన్ ప్లాంట్లను పునరుద్ధరించాలి, ఆన్లైన్ లో అమ్మకాలు మందులు ఆన్లైన్ లో మందుల అమ్మకాలు నిషేధించాలి, ఏ పెట్టుబడులను అదుపు చేయాలి. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా సమ్మెలకు వెళ్తున్నారు. దీంట్లో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మందుల రంగంలో జరుగుతున్న అవకతవకల గురించి, అలాగే మందుల ధరలు అందరికీ కూడా అందుబాటులో ఉండాలి, సామాన్య మానవునికి అందుబాటులో ఉండాలి అని ప్రధానమైన జయంతో మెడికల్ రిప్రజెంటేటివ్స్ సమ్మెలకు వెళ్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు వ్యాక్సిన్స్ యూనిట్ అదే మందుల తయారీ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించాలి, అలాగే మల్టీనేషనల్స్ మందుల రంగంలో జోక్యాన్ని అదుపు చేయాలి, కట్టడి చేయాలి అని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ తోటి ఈరోజు మెడికల్ రిప్రజెంటేటివ్స్ సమ్మెలకు. 894 జీవోను రవాణా రంగంపై అధిక ఫీజులు పెనాల్టీని రద్దు చేయాలని, ఈ నెల 7వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద చేయబోయే ధర్నాను జయప్రదం చేయాలని భీమవరం జేసీ ఆటో కార్మికులకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బి వాసుదేవరావు, కోశాధికారి కె హరిబాబు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
పరిష్కారం చేయాలి ఆటో కార్మికుల సమస్యలనే పరిష్కారం చేయాలి ఆటో కార్మికుల సమస్యలనే ఆటో కార్మికులపై భారాలను వేల ఆటో కార్మికులపై వేస్తున్న భారాలను 7వ తారీఖున ఆటో కార్మికుల నష్టం చేకూర్చే జీవో నంబర్ 894 రద్దు చేయాలని, అలాగే ఆర్టీ అధికారులు పోలీసులు ఆటో కార్మికులపై వేస్తున్న వేలాది రూపాయల పెనాల్టీని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ధర్నా జైర్పం చేయాలని, భీమవరం డివిజన్లో 6 మండలాల్లో ఆటో జాతా ప్రచారం ఈరోజు ప్రారంభించబడుతుంది. ఆక్వారంగ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కృతనిశ్చయంతో కృషి చేస్తుందని ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన కాళ్ళ మండల పరిషత్ కార్యాలయంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 50% సబ్సిడీపై 40 లక్షల రూపాయల విలువగల ఏరియేటర్లను రైతులకు ఆయన అందజేసి అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆరెడ్డి వెంకటరత్న ప్రసాద్, జెడ్పీ కోఆపరేషన్ సభ్యులు గేదెల జాన్తో పాటు అధికారులు రైతులు పాల్గొన్నారు. కల్చర్కి రైతులు మక్కువ చూపించే పరిస్థితి ఉండేది కాదు. 2 పంటలు నష్టపోతే 3వ పంటలో పొలాలు అమ్ముకుని అప్పులు తీర్చుకునే పరిస్థితి ఉండేది. కానీ మన ముఖ్యమంత్రి గారు 24 గంటలు కరెంట్ ఇచ్చాక ఈ ఆక్వా కూడా ఈ సబ్సిడీ కూడా ఇవ్వడంతో 3.40 రూపాయలు యూనిట్కి పే చేయడంతో రైతులకి కొంచెం వెసులుబాటు వచ్చింది. ఇక్కడ దీంట్లో ప్రధానమైనది ఫస్ట్ ఎక్స్పెండిచరు చెరువు మనం తవ్వుకుంటున్నాం, తవ్విన దాంతోపాటు ఈ ఏరియేటర్స్ ఇన్స్టాలేషను దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ అనేది ప్రాన్ కల్చర్లో ప్రధానమైనది. వన్స్ ఈ ఏరియేటర్స్ని మనం ఎరెక్ట్ చేసుకుంటే అది యాక్చువల్గా మనం కంఫర్ట్గా 3-4 కల్చర్లకి మనకి ఏరియేటర్స్ ఉపయోగపడి ఈ ప్రాన్లో ఫిష్ లాగానే సీడ్ తెచ్చుకోవటం, ఆ సీడ్ వాటరు ప్యూరిటీ అది సెలినిటీ మెయింటైన్ చేసుకోవటం, దాంట్లో మనం పిల్లని వదిలిపెట్టిన తర్వాత ఏరియేటర్స్ని ఆన్ చేసుకుని ఆక్సిజన్ లెవెల్స్ ఇవన్నీ పిహెచ్ లెవెల్స్ అన్నీ మెయింటైన్ చేసుకుని దానికి రిలవెంట్గా ఎంతైతే క్వాంటిటీ ఉందో క్వాంటిటీని బట్టి మన ఫీడ్ అది పెట్టుకుని చేసుకోవటం వల్ల మనకి రైతులకి ఎక్స్పెండిచర్ పవర్ వల్ల ఫస్ట్ పవరు ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడే కొంచెం ఎక్స్పెండిచరు, అదేవిధంగా ఏరియేటర్స్ ఎరక్షన్ చేసుకున్నప్పుడు ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం వికాస్ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించారు. ఇంజనీరింగ్, ఎంబీఏ ఫైనాన్స్, ఎంసీఏ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బీఎస్సీ నర్సింగ్ సంబంధిత ఉద్యోగాలపై ఎంపిక నిర్వహించారు. ఈ మేళకు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు కొత్తపేట శాసన సభ్యులు చిల్ల జగ్గిరెడ్డి భోజన వసతి కల్పించారు. రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలోని సూర్య దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. శుక్రవారం రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి సూర్యభగవాన్ని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు నిర్వహించి సాయంత్రం స్వామివారిని రథంపై పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట, మన ప్రవర్తనే మనకు శత్రుల్ని మిత్రుల్ని తెచ్చిపెడుతుంది. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.